కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు. లక్ష కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్ట్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పైసలు ఇచ్చిండో అది కేటీఆర్ బెనామీ. కొడుకుకి ఇచ్చిండు ఆ లక్ష కోట్ల రూపాయలు. ఏం చేసిండు ఆ కొడుకు లక్ష కోట్ల రూపాయలు? మంచిగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏం పైసలు లేకుండా మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. కానీ ఆయన పాల్గొన్నాడు, ఆయన ఏమైనా పైసలు ఉండేనా అప్పుడు? లేకుండే. కానీ ఈ రోజు 200 కోట్లు పెట్టి విమానం కొన్నాడు. కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు రోడ్లు మరమ్మతు చేసుకోండి తెలంగాణ అని చెప్పాడు. కానీ ముఖ్యమంత్రికి దాంట్లో ధ్యాస లేదు. ఆయన ఫామ్ హౌస్ కోసము డబుల్ రోడ్ కట్టుకున్నాడు. అయితే ఈ ముఖ్యమంత్రి మన పైసలు ఉపయోగించుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మన కోసం రాజీనామా చేసిన తర్వాత కొత్త మండలం వచ్చింది, ఒక రోడ్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు రాజీనామా చేసినందువలన మనము మనకు కూడా ఒక బాధ్యత ఉన్నది. ఆయనని ఈసారి గెలిపించుకుంటే మనకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కేంద్రం నుంచి వస్తుంది, మనకి ఈ రోడ్ల కోసము సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి 200 కోట్ల రూపాయల నిధులు వస్తాయి, 5 లక్షల కోట్ల అప్పు చేసింది కదా, అది అవినీతి చేసి ఆ పైసలతోని ఓట్లు కొంటాడంట ఈ ముఖ్యమంత్రి. తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడైతే ధర్మం వైపు న్యాయం వైపు వేయాలి. మనం ఏదో మంచి పని చేసి పోతున్నాం అనుకో, ఓ 10 మంది కుక్కలు మురగనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళు భయపడతలేడు. భయం ఉన్నోడైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి భయపడుతుంది, కానీ కాంగ్రెస్ కు భయపడతలేడు. కాంగ్రెస్ పార్టీ భయం ఉంటే 12 మంది ఎమ్మెల్యే ఎట్లా తీసుకుంటాడు? కాంగ్రెస్ వాళ్ళని భయపడతలేడు. కాంగ్రెస్ పార్టీని కథం చేసి పడేసిండు. అమ్మాయిని కథం చేయాలంటే ఇంత దుర్మార్గుడు, ఇంత అహంకారం ఎక్కిపోయింది, కళ్ళు నెత్తికెక్కినాయి. వేరే పార్టీ ఉండొద్దు, వేరే ఎమ్మెల్యే ఉండొద్దు, నన్ను అడిగేటోడే ఉండొద్దు, నేను చౌటు పైసలు ఇయ్యా, మునుగోడుకి ఇయ్యా, ఏం చేసుకుంటో చేసుకోకపోరానప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఏం చేయాలి? దానికి భయపడి ఇంట్లో కూర్చో వలన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి వాని మీద యుద్ధం ప్రకటించాలి. ఏం చేయాలి? 3 ఏళ్ళు అసెంబ్లీల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లు ఇండ్లు కొట్లాడిన, నా గొంతు మూయించిన, మైక్ కట్ చేసి బయటికి వెళ్ళగొట్టిన, పోలీసు రూమ్ లోపల తీసుకొచ్చి లోపలికి మార్షల్స్ వచ్చి పోలీసులు వచ్చి నన్ను ఎత్తుకపోయి బయట చేసిన, 3 ఏళ్ళు పోరాటం చేసిన, కనీసం కలిసి అవకాశం కూడా ఇస్తలేదు ప్రగతి భవన్ లో మనకు అపాయింట్మెంట్. మీ రోడ్డు సమస్యను, మీ ఇండ్ల గురించో మాట్లాడదామంటే ఛాన్స్ లేదు. ఇప్పుడు కుష్ముఖ ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు? కేటీఆర్ ఈయనను గెలిపిస్తే దత్తత తీసుకుంటా అన్నాడు. అవునా? అంటే దాని అర్థం వీడు దమ్మున్నాడు కాదు, డమ్మీ క్యాండిడేట్ అన్నట్టే కదా అర్థం. నువ్వు ఏం చెప్తున్నావు డైరెక్ట్ గా? నువ్వు డమ్మీ క్యాండిడేట్ పెట్టుకున్నా అంటే కేసీఆర్ కావాల్సింది బానిసలు, జీతగాళ్ళు, నాటుకుంటాడు కొట్లాడేటోడు కాదు. అందుకనే టీఆర్ఎస్ లో పోయా నేను. తెలంగాణ తెచ్చిందే ఆత్మగౌరవం కోసం. ఆ ఆంధ్రలో కాళ్ళకడబడలేము, మన సౌతి తల్మ బానిస బతుకు, మనకు అన్యాయం చేస్తున్నానే మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. మన కేసీఆర్ కాళ్ళకాడింది పెడతాం మనం? ఈయన పెద్ద దూరన్నా, బ్రోకర్ పాస్పోర్ట్ బ్రోకర్ ఆయన ఫస్ట్.